Hi guys, welcome to this is the Raju Natural Vlogs channel. Today topic PM Kisan Padavarta amount and every account lo padutundi amount. Ante kaakunda daniki sambandhinchi eligible list anedi vidudal cheyadam jarigindi. Aa list lo names unna variki maatrame ee padavarta amount anedi jama cheyadam jarugutundi. Nenu meeku deeniki sambandhinchin link description lo kuda isthanu, meer akkada open chesi chusukovachchu. ముందుగా మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అంటే మీది ఏ జిల్లా. నెక్స్ట్ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీది ఏ మండలం, మీది ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లాక్, బ్లాక్ అన్నా సరే మీ మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ మండలం నేము. నెక్స్ట్ విలేజ్, విలేజ్ అంటే కొన్ని విలేజ్లు సచివాలయంలో యాడ్ చేయడం జరిగింది, అందువలన సచివాలయం నేమ్ మాత్రమే చూపించడం జరుగుతుంది. మీరు మీ సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ పైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ నేమ్స్ అనేవి రావడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో నేమ్ ఉన్నట్లయితే కనుక మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా పదవ విడత అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారంటే మనకి డిసెంబర్లో జమ చేస్తారు అంటున్నారు. చూస్తున్నారుగా మీ ఇక్కడ లాస్ట్లో నెంబర్స్ కనిపిస్తున్నాయి, అవి పేజెస్ అనమాట, 8 పేజెస్ దాకా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు 6th పేజీ ఓపెన్ చేస్తే నెక్స్ట్ 7th, 8th నెంబర్ కూడా. ఈ విధంగా మొత్తం అన్నీ మనం చెక్ చేసుకుని మన పేరు ఉంది లేదు అన్నది కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా పేరు ఉన్నట్లయితే అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయలు కూడా సంవత్సరంలో 3 విడతలుగా విడుదల చేయడం జరుగుతుంది. ఒక్కొక్క విడత 2,000 రూపాయలు చెప్పిన విడుదల చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.